అక్రమాలు కబ్జాలు ఉన్నాయనే విషయము నియోజకవర్గ ప్రజలు చాలా మంది అనుకోవడం, మీడియాలో కథనాలు రావడం. రీసెంట్ గా వాళ్ళ కూతురే మా నాన్న కబ్జా చేశాడు అని ఆమె తిరిగి ఆ ల్యాండ్ ని ప్రజల్లోకి ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి, అప్పచెప్తున్నాను అని చెప్పి. మీరేమంటారు సార్? మన చీరాలో ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్పిందంటే, ఆయన మాటల్లో, నేను జనగామ నియోజకవర్గంలో భూ కబ్జాలు చేసిన, అది ప్రజల కొరకు చేసిన. భూ కబ్జాలు అనేది చట్ట వ్యతిరేకం. అది ప్రజల కొరకు ఎట్లా అవుతుంది అంటే, ఆయన జనగామ చీరాల ప్రాంత ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, భూ కబ్జాలు చేసిన అని చెప్పి తనే ఒప్పుకున్నాడు. దానికి మనం ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సొంత కూతురు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఎమ్మెల్యే రిజల్ట్ వచ్చినాడు 2014 లో. మీలాంటి ఒక విలేకరు వచ్చి నేను అడిగాడు, ముత్తూరు అభివృద్ధి 2014లో చేసింది కదా ఆయన, ఆయన ఎమ్మెల్యే ప్రొఫెషన్, ఆయన నిధులు ఏ విధంగా నిర్వర్తిస్తుంది అని అన్నాడు. 2014లో నేను చెప్పిన భూములు భయపడతాయి అని చెప్పి. ఇవన్నీ అధికార పార్టీకి కనిపిస్తలేవంటే ఆయన చేస్తే మీకు వచ్చిపోయింది చెప్తాను. ముందు బతుకమ్మ ఉంటాను, జనవరి 10లో ఉండేది ఆ బతుకమ్మ ఉంటలో శిఖంబూరు కూడా తన బంధువులపై వీసీ చేయించుకొని దాన్ని కండెన్స్ చిన్నగా పెద్ద కుండగా చిన్నగా వేసి దాని కింద ఒక 6 ఎకరాల భూమిని ఆ కింద రైతులు విధించి వాళ్ళ రైతులకు ఒక పంచాయతీ వస్తే ఇల్లు ఎవరు పెట్టే మొత్తం 6 ఎకరాలు విధించుకుని ఆయన పెట్టాడు పంచాయతీ. దానిలో మొత్తం లేఅవుట్ చేసిండు. ఆ లేఅవుట్ లో ఒక్క గజం కూడా ఒప్పందాన్ని వెళ్ళిపోయట్లే. అది ఎఫ్టీఎల్ ల్యాండ్, దీని కింద చెరువు ఉంటుంది, ఆ చెరువుకుని కుంటకు మధ్య ఉన్న కానీ ఎఫ్టీఎల్ ల్యాండ్. ఆ ల్యాండ్ లో ఎలాంటి పనులు చేయకూడదు. ఆ ఓనర్స్ మాత్రం భూమి వెళ్ళినప్పుడు ఏ వ్యవసాయం చేసుకోవాలి. సో అలాంటి భూమిని తను బేరించి తీసుకొని తక్కువ రేటుకు లేఅవుట్ చేసి సరైన అనుమతులు లేకుండా ఒక గజం భూమి కూడా ఒప్పందాన్ని కూడా ఇవ్వకుండా, మరి ఆయన 10% ఇవ్వాలి ఎప్పుడు భూమి అని చెప్తాను అక్కడ అక్కడ 6 రూపాయలకు 10% ఉంటే అది దాదాపు 1.5 భూమి ఇవ్వాలి. ఇవ్వలేదు, 1.5 కాదు సారీ, తక్కువ వస్తుంది. ఉపనాన్ని ఎంత దిగాను అంటే ఇవ్వలేదు, అనుమతులు తీసుకోకూడదు వేరే తీసుకుంది అన్నిండు. కాకపోతే ఏంటంటే అది బినాయి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుని తీసుకుంది. ఒక ఎకరం భూమి శిఖర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నేను చెప్పి కలెక్టర్ దేవసేన ఉండే ఆమెను చెప్పింది, ఎప్పుడు ప్రెస్ మీట్ చెప్పి ఎమ్మెల్యే ఇక్కడ భూ కబ్జాలకు బాధపడుతున్నాడు, శిఖర్ భూమిని కూడా ఆయన బంధువులపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఇది చట్ట వ్యతిరేకం, ఇరిగేషన్ చట్టాలకు వ్యతిరేకం, రెవెన్యూ చట్టాలకు వ్యతిరేకం అని చెప్తే ఆమెను ట్రాన్స్ఫర్ చేయించండి తప్ప మాత్రం ఇలాంటి చర్యలు లేదు. ఇందాక అడిగింది కదా, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎమ్మెల్యే చేసిన ఇండియన్ పనులను కాపాడుకుంటూ ఎమ్మెల్యే చేసిన భూ కబ్జాలను సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది.